నా గౌరవం అంతా పోయింది కదంటే సూరజ్తో ఈ విషయం ఎలా చెప్పగలవు? ఇదంతా మనకి ముందే తెలియదు కదమ్మా. ఆ పిల్లాడి మీద తన ప్రేమగానే ఉందన్న విషయం నాకు తెలుసు, కానీ అది తన బిడ్డే అని. తను వెళ్లే ముందు నువ్వు ఒక్క మాట నాకు చెప్పుండొచ్చు కదా, దాని చెంప పగలు కట్టి పంపించేదాన్ని. తను చేసిన ద్రోహానికి అవమానం మన కుటుంబానికి అమ్మా. సూరజ్ జీవితం నాశనం చేసి వెళ్ళింది కదే, ఈ విషయం ఎవరికైనా తెలిసిందంటే వాడు బయట తలెత్తుకొని తిరగలడా? కోటేశ్వరరాల్ని కోడలుగా తీసుకొచ్చానని అనుకుంటున్నా మీ నాన్నగారికి మీదట బయట ఎవరు మొహం చూడగలరు చెప్పు. అందుకని మనం ఆత్మహత్య చేసుకోవాలా? జరగాల్సింది తర్వాత చూద్దాం. ఎలాగే? అసలు పెళ్లే వద్దని అంటున్న వాడిని బలవంతం చేసి అందరం కలిసి పెళ్లి చేశాం. ఏం చేసినా సరే చూసి చూడకుండా ఊరుకున్నాడు. ఇదంతా మనల్ని బాధ పెట్టకూడదనే కదే, అయినా కూడా అది. సూరజ్ అనే తను పెళ్లి చేసుకోవడానికి కారణమే నేను. సూరజ్ అనే జీవితంలో జరిగిన వాటికన్ని కారణం కూడా మేమే. ఇది మనసు విరిగిపోయిన ఒక ఆడపిల్ల శాపం. నాకు బాగా తెలుసు ఇదంతా తన క్షోభ వల్లే. ఎవరిది? బాలాది. మనందరం కలిసి ఎంతో నమ్మకాన్ని కలిగించి ఒక్క మీ నాన్న గౌరవం వల్ల మనందరం కలిసి వదిలేశాం. కేవలం కట్నం ఇవ్వలేకపోయిందన్న పేరుతో తనే శపించదు, కానీ తను కార్చిన కన్నీరే నా కొడుక్కి శాపంగా మారింది. లేకపోతే అసలు ఇలా జరిగేదే కాదు. డబ్బు లేదని చెప్పి మంచి అమ్మాయిని దూరం పెట్టింది సూరజ్ అనే కదా. అన్నయ్య నాన్నమాటకు మర్యాద ఇచ్చాడు. ఆ మర్యాదే బాలకి మీ అన్నయ్య చేసిన ద్రోహం. అందుకు బదులుగా ఇంకొక ఆడది మోసం చేసి వాడి జీవితం నాశనం చేసింది. నా వల్ల కావటం లేదు, నేను దాన్ని ఒక కూతురులా చూసుకున్నాను. ఇంత పెద్ద విషయాన్ని దాచి మనల్ని ప్రేమిస్తున్నట్టు ఎలా నటించింది? తను గర్భిణి అయినందుకు అందరం ఎంతో సంతోషించాం. అయినా కూడా ముందు మీ నాన్న పిలు, ఈ రోజుతో అంతా అయిపోవాలి. ఈ రోజే ఏదో ఒకటి తేలిపోవాలి. ఇప్పుడే నాన్నకు చెప్పద్దు, సూరజన్నయ్య వచ్చాక ఆ తర్వాత నాన్నకు చెప్దాం. బిల్లు పే చేశారా? నా బాబు ఎక్కడా? రూమ్ లో లేడా? మిమ్మల్ని చూసుకోమని చెప్పే కదా వెళ్ళాను, వాడెక్కడికి వెళ్ళాడు? మీరు బయటికి వెళ్ళగానే వాళ్ళ నాన్నగారు వచ్చారు. నాన్నగారా? వాళ్ళ నాన్నగారు పక్కన కూర్చోపెట్టుకుని నన్ను వెళ్ళమని చెప్పారు. అసలు మీరు ఏమంటున్నారు? అలాంటి వ్యక్తే లేరు. నిజం చెప్పండి, వాళ్ళని ఎవరికి అప్పగించారు? నిజమే మేడం, నాన్న అని చెప్పిన వెంటనే బాబు కూడా వెళ్ళిపోయాడు, అందుకే నేను కూడా ఊరుకున్నాను. వాడికి అలాగా ఎవరూ లేరు, వాడికి నేను మాత్రమే ఉన్నారు. నా కొడుకు ఏమైనా అయ్యిందో? అవును పాపేదమ్మా, రోజూ బైక్ సౌండ్ వినగానే బయటకొస్తుంది.
నువ్వేమీ తనతో గొడవ పెట్టుకోకు. తను వాళ్ళు పుట్టింటికి వెళ్ళడానికి రెడీ అవుతోంది. వాళ్ళింటికి వెళ్ళి చాలా కాలం అయింది కదా, వెళ్ళనా అని నన్ను అడగగానే సరే అని చెప్పేశాను. నీతో చెప్పడానికే వెయిట్ చేస్తోంది. ఏమండి? నా దగ్గర ఎవరు ఏం మాట్లాడకర్లేదు. నేను రేపు ఉదయాన్నే తిరిగి వచ్చేస్తానండి. అది నువ్వే డిసైడ్ చేసుకో. జయ వాళ్ళ అత్తయ్య కూతురు ఇల్లు వదిలి వెళ్ళిన సంగతి తెలుసు కదా, ఆ అమ్మాయి ఎక్కడుందో వివరాలు తెలిసాయని సుధాలక్ష్మి ఫోన్ చేసింది. ఓ, వాళ్ళకి అప్పుడప్పుడు తెలిసిన విషయాలు ఇక్కడ చెప్పకపోతే వాళ్ళకి ప్రశాంతంగా ఉండదు కదా. ఏంటి అది కొత్త న్యూస్? తను అక్కడికి వెళ్తేనేగా తెలుస్తుంది. అది తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఒక వారం ముందు ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పిన అమ్మాయి ఆ ఊర్లోనే ఉంది. ఏంటి, ఆ విషయం అమ్మ చెప్పలేదా? నిన్న సుధాలక్ష్మి ఫోన్ చేసినప్పుడు నేనే ఫోన్ తీశాను. నువ్వు పాపం తీసుకుని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తను టెన్షన్తో కూర్చుని ఉంది, ఏదీ మాట్లాడలేకపోయాను. కానీ ఆ అమ్మాయి ఎలాగ వాళ్ళ ఊరు వెళ్ళింది? అమ్మ ఏదైనా చెప్పిందా జయ? లేదే, ఇంటికి రా డీటెయిల్గా చెప్తానన్నారు. డీటెయిల్గా నేను చెప్తాను. బాల మొగుడు వేణు ఉన్నాడే వాళ్ళ తమ్ముడు సుమేష్, వాడే వీళ్ళ అత్త కూతుర్ని తీసుకెళ్ళిపోయింది. ఆహా, ఇది ఎవరు, నాన్న బంగారమా? రే, ఈ విషయం నీతో ఎవరు చెప్పారు? ఈ విషయం ఎలా నాకు తెలిసిందని తెలుసుకోవటం కన్నా బాలానే స్వయంగా నాకు ఫోన్ చేసిందని చెప్పటమే ఇక్కడ కొంతమందికి ఇష్టం కదా. లేకపోతే ఇంత కరెక్ట్గా ఎలా తెలుస్తుంది? జనాల్ని ఏమార్చి అది వడ్డీకిచ్చి కోట్లు కోట్లు సంపాదించిన శశిధర నాయర్ వల్ల ఒకే ఒక వారసురాలు వాళ్ళ కూతురు, అది వాళ్ళ అమ్మాయే. ఆ అమ్మాయి వెళ్ళింది డబ్బు కోసం ఏవన్నా చేసే ఒక కిరాతకుడి దగ్గరికి. కూతురు కోసం సంపాదించిందంతా వేస్ట్ అయిపోయింది కదా. వెళ్లే ముందు అతని గురించి కానీ వాళ్ళ కుటుంబం గురించి కానీ తను విచారించి ఉండాలి కదా. విచారించడానికి చాలా మంది మొగాళ్ళున్న ఒక కుటుంబం కట్నం అంతా ఇచ్చి అక్కడికి పంపించారు కదా. ఇదేమీ అంత నష్టమేమి కాదు, అమ్మాయి మాత్రమే కదా వెళ్ళింది. కానీ శశిధర నాయర్కి దొరకాల్సిన లాటరీయే ఇది. వేణుకన్నా పెద్ద క్రిమినల్ అతను, కొటేషన్, బండి దొంగతనం, అలాంటి చాలా చెడ్డ పనులు చేసేవాడే ఇతను. అలాగే ఆ కుటుంబంలో ఇంకొక అమ్మాయి జీవితం నాశనమైంది. ఇంతకు మించి ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఇంటికి వెళ్ళి అమ్మ దగ్గర అడగండి. కానీ నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు వెళ్తే చాలు, పాపను తీసుకెళ్ళొద్దు. మనో, పాప వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలని ఎంతో ఆశగా ఉంది. అది పర్లేదు, పాపని నేను బైక్లో రౌండ్స్ తీసుకెళ్తాను. ఇక సూపర్గా ఒక బిర్యానీ, అది చాలు కదా. అదే, కూతురుకే నాన్న మనసు తెలుసు. వెళ్ళేటట్టయితే త్వరగానే వెళ్ళు, లేట్ చేయొద్దు. నేను వెళ్ళటం లేదు. తర్వాత మన తమ్ముడు సుమేషే చాలా పడిపోయాడ్రా, వాడు ఆ అమ్మాయి చెప్పిందని ముందే వదిలేశాడ్రా. తనంటే వాడికి భయంరా, తన మెడ పట్టి నదిలో తోసేయాలరా. కాని వాడికి దొరికిన పెద్ద లాటరీరా తను. వాళ్ళ నాన్నగారింట్లో ఎంత డబ్బుందో తెలుసా, ఒక్కతే అమ్మాయి, అది చూసే తన పెళ్లి చేసుకున్నాడు వాడు. చూడండి, సైడ్ డిష్ అని అడిగితే వాటంతటా అవి ఎగురుకుంటూ వస్తాయా ఏంటి? దానికి కావాల్సిన సరుకులు అవి కొనివ్వాలి కదా. ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయా? ఏరా బంగారం, ఈసారి నువ్వు ఇంట్లోకి డబ్బులు ఇవ్వలేదా? లేదు. నేను ముందే అడగాలనుకున్నాను, నీ చేతికున్న బ్రేస్లెట్, మెళ్ళ ఉన్న చైన్ ఎక్కడరా? అది లేదురా. తాకట్టు పెట్టావా? లేదు, రూమ్లో ఉంది. త్వరగా వచ్చాను కదా, తీసుకురావడం మర్చిపోయా. ఓ అలాగా. తనకి పెళ్లి చేసుకున్నాక బుద్ధిలాగా వచ్చింది, బాగా జీవించాలని కూడా ఉంది. ఇక్కడ రెండు జీవులున్నాయి, బడిగుడ్లు కుడికి తాగినట్టు మందు తాగుతూనే కూర్చుంటాయి. మీరు అసలు మనుషులేనా? కుట్టి ముందు పారిపోవే. సొంత పెళ్ళాన్ని ఎవరో ఒకరు చెయ్యెత్తి కొడుతూ ఉంటే చూస్తూ నవ్వుతూ కూర్చున్నారు, మీకు సిగ్గనిపించట్లేదా?
ఈ విధంగానే మీ తమ్ముడు మందు తాగి నన్ను ముట్టుకున్నా కూడా నువ్వేం పట్టించుకోవు కదా? నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. నా మీద నువ్వేం అరవక్కర్లేదు. మందు తాగి మత్తెక్కిందంటే నువ్వు అదే చేస్తావు. తాగుబోతులకు మాత్రమే కాదు, వాళ్ళ భార్యలకు కూడా ఈ ఊర్లో ఎటువంటి మర్యాద ఉండదు. మర్యాద లేకపోతే ఎవరైనా ఏదైనా చేస్తారు. ఇలా చూడు, తాగుతూ బాగా పీకల దాకా తాగు. తాగి తాగి అంతా నాశనం చేయి. చెప్పింది అర్థం కదా, లోపలికి వెళ్ళు. నీకు అసలు సిగ్గంటూ ఏదైనా ఉందా? సిగ్గంటూ ఉందంటే ఇంకొకరి డబ్బులతో తాగకుండా స్వయంగా సంపాదించి నీ డబ్బులతో నువ్వు తాగేవాడివి. తను అలాగే అంటుంది, అది తన డ్యూటీ. అందుకని మనం చేసే డ్యూటీ మర్చిపోతావా? రారా. సరిపోయరా. ఇంకా మీరు సొంతంగా సంపాదించుకునే డబ్బులతో మందు తాగితే బాగుంటుంది. అరే ఇంకో పెగ్గుపోయిరా. ఇస్తాను, కానీ అంతకు ముందు మీరు వెళ్ళి మీ భార్య కాలు వెరక్కొట్టాలి, సరేనా? అది ఇప్పుడే చేస్తాను. అది కరెక్ట్గా ఉండదు. ఎందుకలా? అది దాని కాలు నేను ఎరక్కొడితే ఇప్పుడు నేనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. చేతిలో 5 రూపాయలు కూడా లేవురా. అరే అలా చూడు, తను ఎక్కడికి వెళ్తుంది? ఆగవే. ఎక్కడికి బయలుదేరిపోయా? చెప్పానుగా హాస్పిటల్కి వెళ్ళాలని. వెళ్ళొద్దని నేను చెప్పానుగా. బాధ నాకే కదా. మీకోసం వెయిట్ చేసే ప్రయోజనం లేదనే నేనొక్కదాన్ని వెళుతున్నాను. మీరు అడ్డుకోవచ్చు, లాక్పై రూమ్లో లాక్ చేయొచ్చు, కావాలంటే ఫోర్స్ చేసి ఏవైనా చేయొచ్చు, కానీ నేను పోరాడుతూనే ఉంటాను. ఇంకా ఎన్ని రోజులు కానీ పోరాడతావే? నా జీవితం ఎప్పుడూ అయిపోయిందిగా. నా కడుపును పెరుగుతున్న బిడ్డ కోసమే ఉన్నాను. ఆగవే. నేను వస్తాను. తట్టుకోలేక కోపంలో నేను అలా చేసేసానండి. సూరజ్ వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడి ఉండాల్సిందే. పర్లేదులే, అమ్మా నాన్నలకి తెలిసిందా? అమ్మతో చెప్పేశాను, నాన్నకి తెలీదు. నాకెందుకో భయంగా ఉందండి. మీరు కాస్త ఇక్కడికి రాగలరా? నేను ఇప్పుడు చాలా దూరంలో ఉన్నాను. నువ్వేం టెన్షన్ అవ్వకు. నాన్న సూరజ్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ అర్థమయ్యేలా నువ్వే చెప్పాలి. వీలు చూసుకుని నేను కూడా వస్తాను. మన వైపు అంతా క్లియర్గా ఉండాలి. ఇప్పుడు చమేలి ఈ విషయం మీద ఎలా రియాక్ట్ అవుతుందో మనకి తెలీదు. ఆ చమేలి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే మనకి ఇబ్బంది ఉండకూడదు. నాన్నొచ్చారు. ఇప్పుడే మాట్లాడొద్దని అమ్మకి చెప్పు. సూరజ్ ఇంటికి రాని. సరే, కాల్ చేస్తాను. ఇప్పుడు నాన్నతో చెప్పద్దమ్మా. ఎప్పటికైనా చెప్పాల్సిందేగా, నేనెలా దాచిపెట్టనమ్మా. నువ్వెప్పుడు వచ్చావమ్మా? ఇప్పుడే వచ్చాను. అది కాదు, ఆర్కే రాలేదా? బయట ఊరికి వెళ్ళారు. అవును, ఏంటి నువ్వు అలాగున్నావు? ఎందుకు ముఖం అలా పెట్టుకున్నావు? కడుపుతో ఉన్న అమ్మాయిని కోడల్ని ఒకేసారి చూసుకోవాలనే టెన్షన్ పడుతున్నావా ఏంటి? ఇదిగో ఇది లోపల పెట్టు. దుబాయ్ నుంచి వచ్చే ఫ్రెండ్తో స్పెషల్గా తెప్పించాను నేను ఒరిజినల్ కుంకుమ పువ్వు, డేట్స్ కూడా. కడుపుతో ఉన్న తల్లికి బిడ్డకి కూడా చాలా మంచిది. చమేలి కోసమే తెప్పించాను. ఇప్పుడు సగం దీనికి కూడా ఇద్దాం. నాకు పర్వాలేదు, నా ఇద్దరు పిల్లలు ఎర్రగా పుట్టారు. పుట్టబోయే పిల్లలు కూడా అదే రంగులో పుట్టాలని నేను ఆశపడతాను. ఖచ్చితంగా మీరు తినాలి. చమేలి ఎక్కడికి వెళ్ళింది? తనను పిలిచి ఇది వెంటనే ఇచ్చే, నువ్వు తర్వాత మర్చిపోతావు. చమేలి సూరజ్ అనేతో బయటికి వెళ్ళింది.
ఎప్పుడు ఇంట్లో ఉన్నా కూడా కష్టమే అనుకో, ఇద్దరూ కలిసి అలా ఊరు తిరిగిరాని. ఇటువంటి సమయంలో మనసు సంతోషంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ బాగా పుడుతుంది. మీరెప్పుడు సంతోషంగా ఉన్నారు? నాకు సంతోషానికి కొరవేంటమ్మా? ఒకే సమయంలో ఇద్దరు మనవలు పుట్టబోతున్నారు కదా, ఇంక ఉన్న కాలమంతా వాళ్లతో గడిపేస్తే సరిపోతుంది, అంతే కదా శారద? నీకేమైందే అంత డల్లుగా ఉన్నావు? తల నొప్పిగా ఉందండి. ఏదో ఒక తైలం రాసుకోవే, నేను స్నానం చేసి వస్తా. ఏంటమ్మా ఇది? సమస్య చెయ్యొద్దమ్మా, సూరజనేయ రాణి, అంతవరకు ఓర్చుకో. నిమిషాల్లో నా కొడుకు మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాలి, లేదంటే ఇక్కడ ఏం జరుగుతుందో నేను మాటల్లో చెప్పలేను. మేడం ప్లీజ్ అరవకండి, బాబుని ఎవరు తీసుకువెళ్ళినా సరే ఈ హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళుండరు. సెక్యూరిటీ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేశాను, అన్ని చోట్ల వెతుకుతున్నారు. మేడం ప్లీజ్ మీ రూమ్లో కూర్చోండి, మీ బాబుకి ఏమీ కాదు. ఏమీ కాకూడదు. కాదండి. నేను పిల్లాడికి ఒక టాయ్ తీసుకురావడానికి వెళ్ళాను, ఏంటి భయపడ్డావా? నువ్వెందుకు భయపడుతున్నావు? వీడు మాయమ్మ దత్తపుత్రుడుగా. వీడి దగ్గర చాలా అటాచ్మెంట్ అని నాకు తెలుసు. వీడిని చూడాలి అనుకున్నప్పుడు మొగుడు దగ్గర కూడా పర్మిషన్ తీసుకోకుండా పారిపోతాడు. అంత పెద్ద బంధం. ఒక వారమైంది వీడు హాస్పిటల్లో చేరి, అర్ధరాత్రి భర్త పడుకున్న తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి చూసేంత పాశం. ఏదో ఒక బంధం కాదు, ఈ బంధానికి నాకు తెలిసిన పేరు పేగు బంధం అంటారు. లేదంటే లేదని చెప్పు, లేదని చెప్పు. పాత విషయాలు మళ్ళీ గుచ్చాడగడం నాకు ఇష్టం లేదు. నీకు తెలిసినంత వరకు అన్ని విషయాలు నాకు కూడా బాగా తెలుసు. నాకిప్పుడు రెండు ఆప్షన్లే ఉన్నాయి, ఆ రెండు నీకు చెప్పేస్తాను. దాంట్లో ఏది ఎంచుకోవాలో నువ్వే నిర్ణయించుకో. నీ కడుపులో ఉన్న నా బిడ్డను నేను వద్దు అనుకోవాలా, లేదా నీ బిడ్డను యాక్సెప్ట్ చేసుకోవాలా?
నేను మీ నాన్న ఆస్తి కోసం కాదు నిన్ను ప్రేమించింది, పెళ్లి చేసుకుంది. మీ ఆస్తిపాస్తులేమీ మనకొద్దు, వాటి కోసం కోర్టుకు కూడా వెళ్ళొద్దు. మనం ప్రశాంతంగా జీవిస్తే చాలు. అది అలా కాదండి, మనకి దక్కాల్సింది మనమే తీసుకోవాలి. టైం రానివ్వండి, నేను నాన్న దగ్గర డైరెక్ట్గా అడుగుతాను. అప్పుడు నాకు రాకపోతే నేను కోర్టుకి వెళ్తాను. ఒకటి రెండు కాదు, 10-20 కోట్లు. అది ఎలా వదులుకోగలను? మీరు వద్దా అని చెప్పినా కూడా నాకు కావాలి. అరే వదిలిపెట్టొద్దురా, గట్టిగా పట్టుకో. తను తనిప్పుడు ఒక బంగారు నిదిరా, ఏ కారణ చేత చెయ్యి వదిలిపెట్టకో.